విశాఖ కేజీహెచ్ లో దారుణం చోటు చేసుకుంది. రోగి బంధువులు వీరంగం సృష్టించారు. విధుల్లో ఉన్న డాక్టర్, నర్సింగ్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు రోగి బంధువులు. ఈ దాడిలో మహిళా నర్సింగ్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. గంజాయి మద్యం మత్తులో రెచ్చిపోయి మెడికల్ సామాగ్రి ధ్వంసం చేశారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద. విధుల్లో ఉన్న సమయంలో రక్షణ కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కేజీహెచ్ లో కొంతమంది రోగి బంధువులు వీరంగం సృష్టించారు. డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద, అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ సిబ్బంది మీద దాడికి పాల్పడడం జరిగింది. ఈ ఘటన మీద ప్రస్తుతం పోలీసు కేసు కూడా నమోదు అయితే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. ఆయన దానికి మరింత తెలుసు. ఇది పేషెంట్ పేరు చోడి సూర్యకాంతం, 62 సంవత్సరాల ఫీమేల్. తీసుకొచ్చేటప్పుడే పేషెంట్కి ఆయాసం ఉంది, ఫీవర్ ఉంది, కాఫ్ అప్పటికే ఒక 4 రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. ఈవిడ నైట్ 9:10 ఆ టైంలో ఇమ్మీడియట్గా ఆవిడకి చెస్ట్ పెయిన్ రావడం అనేది జరిగింది. సిటీలో కొంత ప్రాబ్లం ఉందని, చెస్ట్లో బ్రాంకోన్యూమోనియా ప్రాబ్లం ఉందని తేలింది మనకి. మా వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్, స్కాన్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ జరిపించారు. సో ఇదంతా ఫైనల్గా సెప్టిక్ షాక్ విత్ పల్మనరీ ఎడిమా విత్ ప్రాబ్లం ఉందని చెప్పి ఫైనల్గా మా వాళ్ళు డయాగ్నోస్ చేసి, పేషెంట్ ఏమొచ్చి 9:50 అరౌండ్ 9:50 పేషెంటు చనిపోవడం అయింది జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద గుడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్, దీనికి సడన్గా పేషెంట్ చనిపోయారని ఈ పేషెంట్ తాలూకా వాళ్ళు ఆందోళనకి గురయ్యి మొత్తం అందరూ ఒకేసారి మాబ్ లాగా వచ్చి మీద ఒకసారి హాస్పిటల్ స్టాఫ్ మీద, హాస్పిటల్ ప్రాపర్టీని కూడా వాళ్ళు బీపీ ఆపరేటర్స్లు అవన్నీ ధ్వంసం చేయడం అనేది జరిగింది. సో హాస్పిటల్ సిబ్బంది మీద కూడా అటాక్ చేయడానికి ట్రై చేశారు, అటాక్ చేశారు. చేసింది వాళ్ళు మేము చేశామని, ఇదంతా మా తప్పే అని ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు. ఒప్పుకొని వాళ్ళు వాంగ్మౌనం రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా కూడా మన 1 టన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇందులో ఏ అబ్బాయి అయితే లోహిత్ అనే అబ్బాయి అందరినీ కొట్టడం అనేది జరిగింది. ఒక అమ్మాయి ఒక స్టాఫ్ నర్స్ మీద చేయి చేసుకోవడానికి ప్లస్ ఆవిడ మీద రూడ్గా ప్రవర్తించింది. ఈ రూడ్గా ప్రవర్తించే ఆ అమ్మాయిని కూడా మేము కంపల్సరీ పోలీస్ స్టేషన్ పంపించాం. మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, మరోవైపు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా చాలా భయపడుతున్నారు, ఏ క్షణాన ఎవరు దాడి చేస్తారు, మరి వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పించుకున్నారు సార్? ఒకరికి ఎంట్రీ పాస్ ఉంటుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. ఆ లోకల్గా ఉన్న సెక్యూరిటీ ఆ మొబైల్తో డాక్టర్ గారు వచ్చే టైంలో పిలుస్తారు. ఆ ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ డాక్టర్ తాలూకా, డాక్టర్ చూసిన వెంటనే పేషెంట్ తాలూకా పరిస్థితి అంతా వాళ్ళకి వివరించడం అనేది జరుగుతుంది. వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సార్, కొంతమంది రోగులు కూడా చెప్తుంది ఏంటంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా అక్కడ చేరిన తర్వాత కొంచెం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, తమతో సరిగ్గా ఉండడం లేదు, అందుగురించే మేము కూడా కొంచెం దీంట్లో చేయాలని చెప్పేసి కొంతమంది రోగులు అంటున్నారు. ఇటువంటివి ఏమైనా మీ దృష్టిలోకి వస్తే వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తాను. ఇదైతే ఫస్ట్, నా దగ్గర ఎవరన్నా మనీ తీసుకొని రోగులకి ఎవరు సేవ చేయడానికి ఏ విధమైన అసౌకర్యం కల్పించినా, ఏ విధమైన వాళ్ళని ఇబ్బందులు గురి చేయడానికి ట్రై చేసినా, ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయడం, డ్యూటీలోంచి తీయడం అనేది జరుగుతుంది. ఏ పేషెంట్ కన్నా ఇబ్బంది కలిగించే పరిస్థితి కానీ ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. తగు చర్యలు, సస్పెన్షను 100% నేను తీసుకొని వాళ్ళని యాక్షన్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే రోగి తాలూకా బంధువులు మద్యం మత్తులో అదేవిధంగా కొంచెం డ్రగ్ తీసుకునే వాలకం చూసి దాంట్లో ఈ విధంగా దాడి చేశారు. అక్కడ విధుల్లో ఉన్నటువంటి డాక్టర్ మీద అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ ఘటన మీద కేజీ సూపరింటెండెంట్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి యాక్షన్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి.